అమ్మవారి బోనాల జాతరలో రంగంకి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎట్టకేలకు భవిష్యవాణి వినిపించారు స్వర్ణలత. ఆమె నోట వచ్చే మాటలను సాక్షాత్తు అమ్మవారు చెప్పినట్టుగా భావిస్తారు భక్తులు. ఇంతకీ ఆమె చెప్పిందంటే, బంగారు బోనం సమర్పించిన నేను సంతోషంగా లేను, నా దగ్గరకు వస్తున్న భక్తులు దుఃఖంతో ఉంటున్నారు, మహిళలంతా శోకిస్తున్నారు, నా దగ్గరికి వస్తున్న భక్తులు దుఃఖంతో వస్తున్నారు, సిబ్బంది ఉండి కూడా లాభం లేదు, మీరు ఎంత ఇబ్బంది పెట్టినా నా భక్తులకి సంతోషాలనిస్తుంటాను, న్యాయం ఉన్నంత వరకు న్యాయం పక్షానే ఉంటాను, కోరిందల్లా కొంగు బంగారం చేస్తాను, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి అంటూ చెప్పుకొచ్చింది స్వర్ణలత.